ఇంట్లో సాధారణంగా రోజువారి పూజ చేసుకుంటూ ఉంటాం కొంతమంది నిత్య పూజ చేస్తూ ఉంటారు మరి కొంతమంది గురు శుక్ర శని మొదలగు ప్రత్యేకమైన వారాలలో పూజ చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో పూజ అనేది ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అన్న విషయానికి వస్తే పూజ అనేది ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు మన ఇంట్లో ఒక దీపం పెట్టుకొని పూజ చేస్తే ఇంకా మంచిది పూజ చేసుకోవడానికి సమయం లేని సందర్భంలో కనీసం ఒక అగర్బత్తి అయినా సరే వెలిగించి ఒక స్థుతిని చెప్పుకోవడానికైనా సమయం ఉంటుంది మనం పూజ ఎందుకు చేస్తామంటే మనకు ఏమైనా కావాలి అని చేయడం అనే మాట పక్కన పెడితే మనకు ఇవన్నీ ఇచ్చినందుకు చేయాలి మనకు శరీరం ఇచ్చాడు శరీరంలోని అన్ని అవయవాలను అవి పనిచేసే విధంగా మనకు ఆ భగవంతుడిచ్చాడు మనకు మన శరీర భాగంలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మన మనుగడ అనేది సరిగా ఉండదు ఇవన్నీ కూడా మనకు భగవంతుడిచ్చినందుకు ఒకసారి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి ప్రత్యేకమైన పూజలు ఏ రోజు చేసినా సరే కానీ ప్రతిరోజు కూడా కనీసం స్నానం చేసి ఒక అగర్బత్తి ఒక స్తోత్రం చెప్పుకుంటే మంచిది అయితే ఈ పూజ అనేది ఎవరు చేయాలి అనేది మన శాస్త్రాలు మనకు స్పష్టంగా చెప్పాయి మనం సంకల్పం చెప్పుకునేటట్టు చెప్పుకునేటప్పుడు మామూలుగా ఏదైనా పేరు చెప్తాం తర్వాత ధర్మపత్ని సమేతస్య కుటుంబానం చెప్పుకుంటాం అంటే ఎవరు పూజ చేస్తున్నట్లు ఆ ఇంటి యజమాని యజమాని అనే పదానికి కూడా అర్థం ఏమిటంటే పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవారు యజ్ఞం చేయడానికి అక్కడ ఎవరైతే కూర్చుంటారో వారు యజమాని మిగిలిన వారందరూ కూడా వాటికి కావాల్సిన సామాగ్రిని అమరుస్తారు అలా కుటుంబం అంతా కూడా సహకరించి కేవలం ఒకరు మాత్రమే యజ్ఞం చేసినట్లయితే ఫలితం అనేది అందరికీ వస్తుంది అందుచేత ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజ చేస్తే చాలు దాని ఫలితం అనేది ఇంటిల్లిపాదికి వస్తుంది ఎందుకంటే ఆ సంకల్పంలో ధర్మపత్ని సమేతస్య ఆవిడ పక్కన ఉండవచ్చు లేకపోవచ్చు లేదా పూజ అంతా అయిపోయే సమయానికి నైవేద్యం తీసుకువచ్చి అక్కడ పెడుతుంది కదా అది చాలు అది కూడా పూజలో భాగమే లేదంటే అక్కడ యజమాని పూజ చేస్తుంటే పిల్లలు వెళ్ళి వాటికి కావాల్సిన సామాగ్రి పూలు తేవడం లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యమైనట్టే అందుచేత అందరూ కూర్చొని చేయాలని లేదు నిజానికి ఒక ఇంట్లో ఒక దేవుడి మందిరం ఒక్క పొయ్యి మాత్రమే ఉండాలి అని చెప్తారు ఒక పొయ్యి అంటే ఎన్ని స్టవ్ ఎన్ని బర్నర్లు అనేది లెక్క కాదు ఒక వంటిల్లు అని అర్థం ఒకవేళ ఇంటి యజమాని చేయడానికి వీలులేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా చేయవచ్చు అప్పుడు కూడా ఒక్కరు చేస్తే సరిపోతుంది ఇలా కూడా ఫలితం అనేది ఇంట్లో ఉన్న వారందరికీ వస్తుంది అక్కడ వెలిగించిన దీపం దగ్గర మిగిలిన ఇంటి సభ్యులు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక స్తోత్రం చదువుకున్న సరిపోతుంది ఒకవేళ దీపం కొండెక్కుతున్నప్పుడు కొండెక్కుతుంది అనే అనుమానం వస్తే దాంట్లో కొద్దిగా నూనె పోయాలి కానీ మరొక దీపం వెలిగించరాదు స్వస్తి